అసలు ముసుకు వేసుకొని నామినేషన్ ప్రక్రియ కొనసాగించింది ఎవరు మీ దృష్టిలో అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను కూడా థంబ్నైల్ లో రాశాను నా దృష్టిలో ఏం అనిపిస్తుంది అంటే ముసుకు ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారు ముసుకు వేసుకోకుండా నామినేషన్స్ చేయాలని నాకు ఎవరు అనిపిచారు అనేది క్లియర్ గా చెప్తా ఫస్ట్ మ్యాటర్ మాట్లాడుకుందాం ఓన్లీ హైలైట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాము దాంట్లో ఫస్ట్ ది ప్రియాంక రవి విశ్వాస్ షణ్ముఖ్ ఈ మూడు మ్యాటర్లు ముగ్గురికి కూడా కాంట్రవర్సీ అయ్యింది ప్రియాంక గారి తోటి సో ఫస్ట్ ప్రియాంక షణ్ముఖ్ లో ఎవరిది తప్పు అంటే కనుక ప్రియాంక అదే అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక ప్రియాంకను షణ్ముఖ్ నామినేట్ చేసినటువంటి రీజన్ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు నాకు తెలిసిన ప్రియాంక చాలా స్ట్రాంగ్ కానీ ఎక్కడో లాగ్ అవుతుంది సరిగా ఆడట్లేదు నీ ఆట నువ్వు ఆడు అని చెప్పేసి నామినేట్ చేశాడు అక్కడ తన మీనింగ్ తన స్ట్రాంగ్ కాదని కాదు తన ఆట ఆడడం లేదని రియల్గా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకున్నాం యాజ్ ఎ ఆడియన్స్గా చూసే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ త్రీ వీక్స్లో ఎక్కడైనా వినిపించినటువంటి ప్రేయర్ ఒకటే పేరు ప్రియాంక సింగ్ ప్రియాంక సింగ్ ప్రియాంక సింగ్ ట్రాన్స్జెండర్ అయినా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది జనాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పేసి ఓట్లు గుద్దుపడేశారు ఆవిడకి ఏకంగా టాప్ టూలో ఉండింది ఫస్ట్ త్రీ వీక్స్ ఆ తర్వాత ప్రియాంక సింగ్ కనిపించలేదు ప్రియాంక సింగ్ అంటే అందరికీ ఒక ఎలివేషన్ ఏమనిపించిందంటే ఎంతసేపు మానస్కి సేవలు చేయడంలోనే అంకితం అయిపోయిందా మానస్ గురించి మాత్రమే ఈవిడ ఆలోచిస్తుందా ఈవిడ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ఆవిడని ఎవరైతే ఇష్టపడతారో ఆ ఫ్యాన్స్ మన కామెంట్స్ కూడా పెట్టారు కామెంట్స్ వదిలిపెడితే నిన్న ఏదైతే బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా వచ్చేసి పంచులేసింది కూడా బాబా భాస్కర్ కావచ్చు తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు నువ్వు సేవలు చేస్తున్నావు మానస్ గురించి ఆలోచిస్తున్నావు అని ప్రతి వీకెండ్ లో వచ్చిన నాగార్జున గారు చెప్తున్నారు సో క్లియర్గా ఏంటి ఇక్కడ ప్రియాంక సింగ్ ఆడట్లేదు సో షణ్ముఖ్ది ఇక్కడ తప్పు లేదు ఆ తర్వాత రవి విశ్వ మ్యాటర్లో ప్రియాంక సింగ్దే తప్పు అక్కడ కూడా అనీ మాస్టర్ కూడా ప్రతిసారి చేసేటువంటి తప్పదే ఆవిడ రియలైజ్ అయింది ఈరోజు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఒక కంటెస్టెంట్ని మనం నామినేట్ చేస్తే ఆల్రెడీ అతను స్ట్రాంగ్ స్ట్రాంగ్ అన్నోడు బయట నామినేట్ చేస్తే ఇంకా ఓట్లు పడతాయి కానీ స్ట్రాంగ్ అవుతాడు కానీ ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ ఎలా అవుతాడు అది పిచ్చ లాజిక్ అదే విషయాన్ని రవి మళ్ళీ చెప్తున్నాడు నేను స్ట్రాంగ్ అని నువ్వు నామినేట్ చేస్తున్నావు ఆలోచించుకో నువ్వు నీ నామినేషన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను మళ్ళీ ఆలోచించుకో ఆలోచించుకో అన్నా కూడా మళ్ళీ రవిని విశ్వాని నామినేట్ చేసింది బుద్ధి బలం ఉంది కండ బలం ఉంది మీ ఇద్దరితో నేను మీ అంచనాలకు అందుకోలేనంటే డైరెక్ట్గా జనాలకి ఈవిడే ఇండికేషన్ ఇచ్చింది ఏమని అంటే నేను అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు నాకు అంత బుద్ధి బలం లేదు నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాలేదు అని చెప్పేసి ఈవిడే ఒప్పుకుంది కాబట్టి అబ్సల్యూట్లీ ఆవిడ ఆ రెండు లాజిక్లో కూడా రాంగ్ అయిపోయింది ఇంకా సిరి సన్ని జెస్సీ ఈ జెస్సీ విషయంలో పాపం జెస్సీకి హెల్త్ బాగలేదు ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంచాలక్గా కూడా జెస్సీ విషయంలో జరిగింది ఏంటంటే జెస్సీ సంచాలక్గా ఫస్ట్ రౌండ్లో అర్థం చేసుకోలేకపోయాడు అదే విషయాన్ని లోపలికి పిచ్చి కన్ఫెక్షన్ రూమ్లో ఉన్నటువంటి బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడు మీకు టాస్క్ అర్థమైందా రూల్స్ అర్థమైనాయా రూల్ బుక్ అర్థమైందా అని చెప్పేసి మళ్ళీ కూడా అడిగాడు సో అక్కడ ఏమవుతుందంటే జెస్సీ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు దాన్ని అగ్రీ చేస్తున్నాడు కూడా ఇక్కడ జెస్సీ సో మళ్ళీ పెయిన్ లేదా నీకు హెల్త్ బాగలేదు అనగానే తను రియాక్ట్ అయ్యాడు దానికి కారణం సిరి ఇక్కడ ఏంటంటే సన్నీది జెస్సీది అబ్సల్యూట్లీ ఇద్దరిది 100% రాంగ్ లేదు కానీ సిరిది తప్పుంది నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నావు ఏదైనా చెప్పాలి అనుకుంటే నామినేషన్లో నిలబడి ఉన్నప్పుడే చెప్పాలి కానీ నామినేషన్ అయిపోయాక మళ్ళీ తీసుకురావాల్సినటువంటి లేదు ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంది ఏంటంటే ముఖ్యంగా సన్నీ కూడా సన్నీ మానసు వీళ్ళు కూడా చేస్తుంది ఏంటంటే ఏదైనా ఒక గొడవ జరిగితే దాన్ని అక్కడ కట్ చేయట్లేదు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వస్తున్నారు కంటిన్యూస్గా ఈవెన్ కాజల్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవరితోనైనా గొడవలు అయిందంటే చాలు అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు మళ్ళీ అంటున్నారు ఎమోషన్స్ ఉండవా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మేము ఎలా ఉంటామంటే అఫ్ కోర్స్ డెఫినెట్గా ఎమోషన్స్ ఉంటాయి బట్ ఎమోషన్కి ఒక సర్టెన్ ట్రాన్స్పరెన్సీ పాయింట్ ఉంటుంది దాన్ని అక్కడి వరకు కట్ చేసుకుంటే వాళ్ళ ఆట తీరు అనేది ముందుకెళ్ళడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నామినేషన్లో అయితే కొంతమంది పాయింట్స్ వ్యాలిడ్ అనిపించాయి కానీ ప్రియాంక సింగ్ పాయింట్స్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు నిజంగానే ముసుగు వేసుకుని తన నామినేషన్ చేసిందా అన్నట్లు నాకు అనిపించింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేయండి మిగతా వాళ్ళవి ఒక పాయింట్ ఆఫ్ వర్క్ అయితే నా వ్యాలిడ్ అనిపించాయి మానస శ్రీరామ్ని చేశారు వైబ్స్ లేవని చెప్పేసి పాజిటివ్ వైబ్స్ అబ్సల్యూట్లీ వాళ్ళిద్దరికి ఫస్ట్ రోజు నుండి కొంచెం వైబ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఈవెన్ శ్రీరామచంద్ర ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే శ్రీరామచంద్ర ట్రై చేశాడు ఆ కానీ మానసు ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు పొద్దు గూకులు తను ఒకటే పేరు తీసుకొస్తాడు ఇద్దరు షేర్ షణ్ముఖ్ అంటాడు లేకపోతే శ్రీరామచంద్ర అంటాడు ఒక పాజిటివ్ వైబ్ అయితే వాళ్ళిద్దరికీ లేదు ఆ తర్వాత వచ్చేసి మానసు జెస్సీని చేశాడు మళ్ళీ సంచాలకునే మోస్ట్లీ ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొత్తం ఏదైతే ధర్మాకోల్స్ వేసుకొని ఆ ధర్మాకోల్లో సంచాలకుగా జెస్సీ చేశాడో ఆ టాస్క్ను బేస్ చేసుకొని నామినేషన్స్ అనేవి జరిగాయి
మళ్ళీ ఈ రోజు ఇంకోసారి హనీ మాస్టర్ వచ్చేసి ఉమెన్ కార్డు ఇంతకుముందంతా అనేది ఉమెనే ఉండాలి జెంట్స్ కాదు అని చెప్పేసి మాట్లాడితే నాకు ఉమెన్ స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్ ఆడాలి అన్నది ఈ రోజు ఫ్లిప్ చేసింది మళ్ళీ వర్డ్స్ ఈ రోజు ఉమెన్ కాదు జెంట్స్ స్ట్రాంగే ఉమెన్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పింది సో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ తోటి కూడా నామినేషన్స్ అయితే జరిగాయి ఓవరాల్గా ఇది ఎపిసోడ్లో హైలైట్ పాయింట్స్ మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్ప